టీడీపీ హయాంలో అరాచక పాలన కొనసాగిందని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న ఎలక్షన్ ఏకపక్ష నిర్ణయాలు సరికాదన్నారు. ఏపీలో ఇతర రాజకీయ పార్టీలకు చోటు లేదని, జగనన్న ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 45 డివిజన్లో మా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఎర్రల ఆంజనేయ గారి ఆధ్వర్యంలో ఈరోజు పర్యటన కొనసాగిస్తున్నాము. ప్రజల నుంచి చక్కటి స్పందన. ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ప్రతి వాళ్ళు కూడా మాకు సంకేతాలు ఇవ్వడం, ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానం కావచ్చు, ఈరోజు ప్రజల పక్షాన ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా అనేక చక్కటి కార్యక్రమాలు చేపట్టి చదువు కావచ్చు, వైద్యం కావచ్చు, సుమారు విజయవాడ నగరంలో 100,000 కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా సహకరించాలి, తోడుండాలని చెప్పి ప్రజలందరూ కూడా నచ్చవేయన్నారు. మన ఆల్రెడీ